హలో వ్యూవర్స్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో మొత్తం నూట పది తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఏఎన్ఆర్ ఒకటి కృష్ణ పది శోభన్ బాబు ఆరు కృష్ణం రాజు ఆరు చిరంజీవి ఏడు బాలకృష్ణ ఆరు నాగార్జున నాలుగు వెంకటేష్ నాలుగు రాజశేఖర్ ఎనిమిది సుమన్ మూడు రాజేంద్ర ప్రసాద్ పదిహేడు నరేష్ ఏడు సినిమాల్లో హీరోలుగా యాక్ట్ చేశారు ఈ నూట పది సినిమాల్లో ఒక ఇండస్ట్రీ హిట్ ఫోర్ సూపర్ హిట్స్ ట్వంటీ త్రీ హిట్స్ సెవెంటీన్ యావరేజ్ మూవీస్ సిక్స్టీ ఫైవ్ ఫ్లాప్స్ ఉన్నాయి యముడికి మగుడు ఇండస్ట్రీ హిట్ కాగా ఆఖరి పోరాటం బ్రహ్మపుత్రుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అభినందన ఈ నాలుగు సూపర్ హిట్స్ అయ్యాయి రక్తతిలకం అంతిమ తీర్పు అశ్వత్థామ ఆడదే ఆధారం ఇన్స్పెక్టర్ ప్రతాప్ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ జానకి రాముడు కాంచన సీత నవభారతం బజారు రౌడీ మంచి దొంగ ముగ్గురు కొడుకులు న్యాయం కోసం రక్తాభిషేకం స్టేషన్ మాస్టర్ రౌడీ నెంబర్ వన్ సంసారం స్వర్ణకమలం సాహసం చేరా డింబక చూపులు కలిసిన శుభవేళ కళ్ళు వివాహ భోజనంబు కలియుగ కర్ణుడు ఈ ఇరవై మూడు సినిమాలు హిట్స్ అయ్యాయి మరణ మృదంగం త్రినేత్రుడు రాముడు భీముడు చట్టంతో చదరంగం భారతంలో బాలచంద్రుడు అన్నాచెల్లెళ్ళు దొంగపెళ్లి మురళీకృష్ణుడు రావుగారిళ్ళు చిన్నోడు పెద్దోడు కూలీ జమదగ్ని ఓ భార్య కథ ఉక్కు సంకెళ్ళు ధర్మతేజ వేగుచుక్క పగటిచుక్క ఈ పదిహేడు సినిమాలు యావరేజ్గా అడగా మిగిలిన అరవై ఐదు సినిమాలు ఫ్లాప్స్గా మిగిలాయి వాటిలో మహారాజశ్రీ మాయగాడు దొంగకోళ్లు రుద్రవీణ యుద్ధభూమి దొంగరాముడు తిరగబడ్డ తెలుగుబిడ్డ దొరగారింట్లో దొంగోడు చిన్నబాబు వారసుడొచ్చాడు మూవీస్ మంచి అంచనాలతో రిలీజ్ అయినవి ఏడు సినిమాల్లో హీరోగా నటించి ఇండస్ట్రీ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి హీరో ఆఫ్ ది ఇయర్ కాగా నటిగా నంది అవార్డ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ సాధించిన భానుప్రియ హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూస్తే ఫ్లాప్ అయిన రుద్రమైన సినిమాకు మూడు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అవి బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బెస్ట్ సింగర్ అలానే వంశీ గారి మహర్షి కూడా ఫ్లాప్ అయింది కానీ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి అభినందన మూవీ సాంగ్స్ ప్రేక్షకులని ఉర్రూ తొలగించి గ్రీన్ హిట్స్ గా నిలబడ్డాయి మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కోటి ప్రభంజనం ఈ సంవత్సరం నుండే యముడికి మగుడు సినిమా నుండి స్టార్ట్ అయింది బ్రహ్మానందం కామెడీ యాక్టర్ గా గుర్తింపబడింది ఈ సంవత్సరమే చిరంజీవి మీద జరిగిన హత్యాయత్నం అప్పట్లో సంచలనం సృష్టించింది నాగార్జున ఆఖరి పోరాటం మూవీ రికార్డ్స్ ప్రకంపనలు సృష్టించి నాగార్జునకు మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది వెంకటేష్ కు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్రేక్ ఇచ్చినయ్యో బ్రహ్మపుత్రుడు రక్త తిలకం స్వర్ణ కమలం లాంటి హిట్స్ తో కమర్షియల్ హీరోగా నటుడిగా గుర్తింపు పొందాడు ఈ సంవత్సరం రాజేంద్ర ప్రసాద్ పదిహేడు సినిమాల్లో హీరోగా నటించగా సూపర్ స్టార్ కృష్ణ పది సినిమాల్లో హీరోగా నటించారు ప్రముఖ కమెడియన్ సుత్తి వీరభద్రరావు ఈ సంవత్సరమే కన్ను శోభన్ బాబు గారి మూవీస్ ఈ సంవత్సరం పెద్దగా ఆడకపోయినా ఆరు సినిమాలు యాభై రోజులు ప్రదర్శించబడ్డాయి కళ్ళు మూవీ మంచి చిత్రంగా అందరి ప్రశంసలు పొందింది మ్యూజికల్ గా చూస్తే యముడికి మొగుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ జానకి రాముడు అభినందన అశ్వత్థామ మహర్షి స్వర్ణకమలం రుద్రవీణ మరణ మృదంగం ఈ మూవీస్ అన్ని అత్యధిక ఆడియో క్యాసెట్స్ అమ్ముడిపోయాయి ఇక ఈ ఇయర్ టాప్ టెన్ హిట్స్ చూసుకుంటే యమలోకం బ్యాక్డ్రాప్ లో ఫ్యాంటసీ మూవీగా రూపొందిన యముడికి మొగుడు పదమూడు కేంద్రాల్లో వంద రోజులాడి టాప్ వన్ గా నిలవగా నాగార్జున శ్రీదేవిల క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆఖరి పోరాటం నాలుగు కేంద్రాల్లో వంద రోజులాడి టాప్ టూగా గా చిరంజీవి ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఒక్క సెంటర్ లో వంద రోజులాడి టాప్ త్రీగా సూపర్ స్టార్ కృష్ణ అశ్వత్థామ మూవీ అద్దరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుని షిఫ్టింగ్స్ తో వంద రోజులు ప్రదర్శించబడి టాప్ ఫోర్ గా వెంకటేష్ కు బ్రేక్ ఇచ్చిన బ్రహ్మపుత్రుడు ఏడు కేంద్రాల్లో వంద రోజులాడి టాప్ ఫైవ్ గా పునర్జన్మ కాన్సెప్ట్ లో రూపొంది నాలుగు సెంటర్లలో వంద రోజులాడిన నాగార్జున రాముడు టాప్ సిక్స్ గా ఓపెనింగ్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలకృష్ణ రక్తాభిషేకం ఒక సెంటర్లో వంద రోజులు ప్రదర్శించబడి టాప్ సెవెన్ గా సూపర్ స్టార్ కృష్ణ ముగ్గురు కొడుకులు రెండు సెంటర్లలో వంద రోజులాడి టాప్ ఎయిట్ గా వెంకటేష్ రక్త తిలకం ఒక సెంటర్లో హండ్రెడ్ డేస్ ప్రదర్శించబడి టాప్ నైన్ గా చిరంజీవి మంచిదొంగ దొంగ ఒక సెంటర్లో వంద రోజులాడి టాప్ టెన్ గా నిలిచాయి నెక్స్ట్ డబ్బింగ్ మూవీస్ విషయానికి వస్తే ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అయితే వాటిలో మణిరత్నం గారి ఘర్షణ మూవీ సూపర్ హిట్ అయింది విజయ్ కాంత్ సింధూర పువ్వు మూకీ చిత్రంగా రూపొందిన పుష్పక విమానం సక్సెస్ఫుల్ గా నడిచాయి మిగతా వేవి చెప్పుకోదగ్గ సినిమాలు కాదు ఇక అవార్డ్స్ చూసుకుంటే బెస్ట్ ఫిల్మ్ గా స్వర్ణకమల మూవీ నంది అవార్డ్ పొందగా ప్రేమ మూవీకి బెస్ట్ యాక్టర్ గా వెంకటేష్ స్వర్ణకమల మూవీకి బెస్ట్ యాక్ట్రెస్ గా భానుప్రియ నంది అవార్డ్స్ సాధించారు అలానే బెస్ట్ ఫిల్మ్గా స్వర్ణకమల మూవీ ఫిల్మ్ఫేర్ అవార్డు పొందగా బెస్ట్ యాక్టర్గా బ్రహ్మపుత్రుడు మూవీకి వెంకటేష్ బెస్ట్ యాక్ట్రెస్గా స్వర్ణకమల మూవీకి భానుప్రియ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సాధించారు ఇక బజారుడావిడి మూవీతో నదియా హీరోయిన్గా కళ్ళు మూవీతో నటుడు రాజా ఆఖరి పోరాటం మూవీతో విలన్ పురి తెలుగు తెరకు పరిచయం అయ్యారు